హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వ్లాగర్. సో ఇవాళ ఏంటి అని అంటే, స్వచ్ఛమైన పాలతో అంటే నీళ్లు కలపని పాలతో పూస పూస లాంటి నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏంటి అని అంటే ఎక్కువగా బయట నెయ్యి తీసుకోను, తీసుకున్నా విజయ నెయ్యి తీసుకుంటానని చెప్పాను కదా. సో ఇక్కడ పాలు తీసుకున్న కాడ నుంచి చాలా చిక్కటి పాలు, వితౌట్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయట్లేదు వాళ్ళు. సో అట్లానే తీసుకుంటున్నాం మేము కాబట్టి నెయ్యి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా పాపకి అని నెయ్యి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీవాళి వస్తుంది కాబట్టి నెయ్యి ప్రిపేర్ చేద్దాము, తర్వాత పాపకి బటర్ అన్నిటిలోకి, చపాతి ఇడ్లీలోకి, అండ్ తర్వాత వచ్చేసి చీజ్, మొజరిలా చీజ్. సో అలా అన్నీ చేద్దాము అని అనుకుంటున్నాను. పన్నీర్ కావాల్సినప్పుడు పన్నీర్ అయితే కంపల్సరీగా చేస్తాను. సో అది అండ్ చాలా చిక్కగా ఉంటుంది, ఎంబటి పిండిన పాలు కదా. అండ్ ఇంకేంటి అంటే చాలామందికి ఒక డౌట్, బయట దొరికే అమూల్ బటర్ మనం ఇంట్లో చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు మనము నెయ్యికి ముందు వచ్చే వెన్నెనే అమూల్ బటర్ అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ బటర్ని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ నెయ్యికి ముందు వచ్చేటువంటి వెన్నె అయితే కాదు. సో ఆ బటర్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇంకా బయట ఎవరికైనా ఇస్తారా? అవునా, అంటే హన్మకొండ మధ్య సిటీ మధ్య ఒకరికే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మామూలు ఎంత అవుతుంది లీటర్? 3-4 లీటర్లు ఇస్తుందా? ఇంకోటి కూడా తెచ్చుకోకపోయారు మరి? ఇంకోటి కూడా తెచ్చుకోకపోయారు ఆంటీ? తెచ్చుకుందాం. మామూలు గైదనే కదా, గౌడబర్రే కాదు కదా. అది అన్నిటికి అదే పని, ఒక పని అన్నిటికీ అవుతుంది కదా. వీటికి కొంచెం తక్కువనే ఉంటుంది, గౌడబర్రకే బాగా రేటు. 100కి వచ్చింది. అవును, వీటికి ఎంత ఉంటది? దీనికి 80,000 ఇప్పుడు. వాడికి అయితే ఇంకా 1,00,000 పైనే. ఇలా ప్రతిరోజు తీసుకున్నటువంటి పాలన ఏంటి అని అంటే కొద్దిగా పెరుగు తోడేసుకున్నాను. సో ఆ పెరుగు తోడేసుకున్నాక పైన మేకడనంతా తీసేసుకోవాలి నెయ్యి ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే. సో నాకేంటి అని అంటే పాలు కూడా చాలా చిక్కగా ఉన్నాయి కాబట్టి పాల మీద కూడా మేకడను తీసేసుకున్నాను. నేను కలెక్ట్ చేసుకున్నాను ఒక 1 వీక్ నుంచి, లాస్ట్ 1 వీక్ నుంచి. సో ఇప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా చలికాలంలో అయితే 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇదంతా లాస్ట్ 1 వీక్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి మిగడంతా ఈ మట్టి పాత్రలో స్టోర్ చేసేసాను. సో ఇప్పుడు మనం దాన్ని వెన్నెని తీద్దాము దాని నుంచి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, స్వీట్స్ ఏమైనా చేద్దాము అనుకొని నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు పోస్ట్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వీడియోలో దీపావళికి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కేవలం పాలతో చేసుకునేటువంటి స్వీట్స్. సో ఇప్పుడు దీన్ని అయితే మనము వెన్నెని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీలో చేసుకోవాలి అనుకుంటే మిక్సీలో చేసేసుకోవచ్చు, మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో అయినా చేసుకోవచ్చు, లేదా బ్లెండర్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్లెండర్స్, వాటితో అయినా చేసుకోవచ్చు. నేను మిక్సీలో పట్టేసుకున్నాను. 2 మినిట్స్లో మిక్సీలో మనకు వెన్నె అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఏంటి అని అంటే వెన్నె ఇదంతా వేశాక ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ ఇందులో అంతా క్లీన్ చేసేసి ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి, అంతే. ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దు. సో ఇప్పుడు ఇంత. సో నా దగ్గర కవ్వం కూడా ఉంది, బట్ నేను మిక్సీనే ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి కవ్వంని యూజ్ చేయట్లేదు. ఇది పాతకాలం నాటి కవ్వము. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసాము. దీన్ని ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టేసుకుంటే మనకు వెన్నె అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా. సో దాని తర్వాత మనము కూల్ వాటర్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే వెన్నె అయితే రెడీ అయిపోయింది చూడండి, చాలా చిక్కగా వచ్చింది. ఎందుకంటే మనం చిక్కటి పాలతో చేసాం కదా, అంటే అదంతా కూడా చిక్కట, ఎక్కడ నేను వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి. సో చూడండి, సో ఇప్పుడు మనం దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కలిపినటువంటి కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు వెన్నె అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఒక ఐస్ క్యూబ్, కొన్ని ఐస్ క్యూబ్ వాటర్స్
యాడ్ చేసేసాను. సో కంప్లీట్గా మనకు వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. సో చూడండి, సో చూసారు కదా వెన్నంతా తీసేసాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ఇలా అయినా కూడా వెన్నని యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకు పెడితే చాలా మంచిది. బట్ నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను, ఇప్పుడు దీవాళికి స్వీట్స్ ఇట్లా చేయాలి కదా అని. సో ఇప్పుడు మనం దీన్ని ఒక కింద మందపాటి అడుగున్నటువంటి గిన్నెలో వేసి మెల్ట్ చేసేసుకోవాలి, నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల ఏంటంటే కింద మాడిపోదు, సో మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండాలి. ఇలా మొత్తం వెన్నె అంతా కరిగాక ఇప్పుడు దీంట్లోకి 4-5 మెంతు గింజలు వేసేసుకోవాలి, మెంతులు వేసేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల చేదు వస్తుందని చాలామంది అనుకుంటారు. మెంతులు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కరివేపాకు కూడా వేస్తారని విన్నాను, బట్ నేను ఎప్పుడు వేయలేదు. మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, మీకు ఆప్షనల్, మాత్రమే నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనము టీ కంటైనర్ ఉంటుంది కదా వడపోసేది, దాంట్లో నుంచి వడపోసుకోవాలి ఒక బౌల్లోకి. సో చాలా కమ్మటి నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది. సో మీరు ఒకవేళ ప్యాకెట్ పాలతో కూడా చేసేసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా ప్యాకెట్స్, వాటి ద్వారా అయినా కూడా నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లోపల. సో ఇదండి, నేను రేపైతే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. సో చూడండి, పూస పూస లాంటి నెయ్యి అయితే చాలా చాలా బాగుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బై.